ముందస్తు వ్యూహంలో టీఆర్ఎస్ తో పోటీ పడేలా కాంగ్రెస్ వేగం పెంచింది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంలో అధికార పార్టీ విఫలమైందని ఆరోపిస్తోన్న కాంగ్రెస్ హౌసింగ్ పథకాలపైనే ఫోకస్ చేసింది. ఇందిరమ్మ ఇళ్లతో పాటు ఇళ్లు ఉచిత విద్యుత్, తెల్ల రేషన్ కార్డుపై 7 కిలోల సన్నబియ్యం లాంటి పథకాలతో జనం ముందుకొచ్చింది కాంగ్రెస్. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద లక్షలాది ఇళ్లు కట్టిన విషయం మీ అందరికీ తెలుసు. ఆ పథకాన్ని బదనాం చేస్తూ రకరకాలుగా ఇందులో ఏదో స్కామ్ జరిగినట్టుగా ఏదో సిఐడి ఎంక్వైరీని నానా మాటలు మాట్లాడే పెద్ద మనుషులు ఆ ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఎక్కడ ఒక్క విషయంలో పొరపాటు జరిగినట్టుగా కూడా వారు పాయింట్అవుట్ చేయలేకపోయిన విషయం ఈ అసెంబ్లీ డిజాల్వ్ అయ్యే ముందు నేను ఒకసారి మనవి చేయాల్సి వస్తుంది. ఇంత దుర్మార్గమైన రాజకీయ ఆలోచన అంటే సచ్ ఏ బ్యాడ్ అండ్ డిస్గస్టింగ్ పొలిటికల్ డెసిషన్ ఆఫ్ కేసీఆర్ గవర్నమెంట్. నిరుపేదలు, దళితులు, గిరిజనులు, బీసీలు, ముస్లింలు ఎవరైతే గత ప్రభుత్వాల్లో ఇల్లు కట్టుకోవడం మొదలు పెట్టినరో ఒక రాజకీయ దుర్మార్గపు ఆలోచనతో, ఒక తప్పుడు ఆలోచనతో పూర్తిగా బిల్లు ఆపేసినరు. ఈ రాష్ట్రంలో సుమారు 4 లక్షల ఇందిరమ్మ ఇళ్లకి బిల్లులు ఆపేసి ఒక దుర్మార్గపు దుష్ప్రచారం చేసిన మాట ఈ తెలంగాణ ప్రజలందరూ గమనిస్తారు. మేము రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున మనవి చేస్తున్నాం, ఇందిరమ్మ ఇండ్లు బిల్లులు పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే బిల్లులు ఇవ్వబడతాయి. ఈ 4.5 ఏళ్లలో ట్రాఫిక్ సమస్య తగ్గడం ఒక ఇంకా తీవ్రతరమైంది. ఏ విధంగా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం రెస్పాన్స్ ఇచ్చిందో చూడండి మీరు. అది ఇప్పుడు హైదరాబాద్ ఎక్కడి నుంచి ఎక్కడ పోవాలన్నా గంటల సేపు పడుతుంది. హైదరాబాద్ ట్రాఫిక్ సమస్య తీర్చడానికి వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం వార్ ఫూటింగ్ లో చర్యలు తీసుకోబోతున్నాం. హైదరాబాద్ కి ప్రత్యేక మేనిఫెస్టో కూడా ఏర్పాటు చేయబోతున్నామని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నాను. అంటే హైదరాబాద్ లో కొంత ప్రత్యేక పరిస్థితుల్లో సివి కమ్యూనిటీస్ గాని ఈ పట్టణ ప్రాంతంలో ఉన్న అవసరాలని కూడా ఆ మేనిఫెస్టోలో మనవి చేయబోతున్నాం. టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ కాదు ఎలక్షన్స్, కేసీఆర్ కుటుంబం వర్సెస్ తెలంగాణ ప్రజలు, కేసీఆర్ కుటుంబం వర్సెస్ తెలంగాణ ప్రజలు. ఈ దుర్మార్గపు పరిపాలన అంతం చేయాలి, లేకపోతే ఈ అహంకారం, ఈ అవినీతి, ఈ కళ్ళు నెత్తికొక్కి మాట్లాడే వ్యవహారం ఈ తెలంగాణ ప్రజలు ఇంకా సహించేది లేదు. ఈ 3 నెలల పాటు మరి మేము కూడా మరి తెలంగాణ పౌరుడికి అప్పీల్ చేస్తున్నాం, మరి ఇటువంటి దుర్మార్గపు పరిపాలన, ఇటువంటి అవినీతి, ఇటువంటి అహంకారం మన సొమ్ము దోచుకొని మన మీదనే జులుము చెలాయించే వాళ్ళని తప్పనిసరిగా మన అందరి పవిత్ర బాధ్యత కేసీఆర్ కుటుంబాన్ని తెలంగాణ నుంచి తరిమి కొట్టాలని చెప్పి మీ అందరికీ తెలంగాణ సమాజానికి అప్పీల్ చేస్తాం. తెలంగాణ మే బీసీస్ ఆర్ మైనారిటీస్ కే సాత్ ధోకా హువా హై. హమ్ అభి కేసీఆర్ సాహబ్ వాదా దేనా ఔర్ నహీ నిభానా ఉన్కి హ్యాబిట్ హై, లేకిన్ హమ్ ఆజ్ బతా రహే హూం जो नेक्स्ट कांग्रेस गवर्नमेंट आएगी हम जरूर इलेक्शन जीतेंगे और गवर्नमेंट फॉर्म करेंगे. बीसीस को और माइनॉरिटीज को पॉपुलेशन के हिसाब से सब प्लान बनाएंगे. मैं एक ही आपको फिगर्स देता हूं, अभी केसीआर साहब चीफ मिनिस्टर होने के बाद अप्रोक्सीमेट टोटल बजट इज 6,75,000 करोड़. अब ये साहब ये नहीं बताते, अब वो स्पीच में बता रहे हैं हमने 2,000 करोड़ मुसलमानों के लिए खर्च किया. अब साहब पूरी बजट में ये 0.4% है. हम ये बोल रहे हैं हमारे मुसलमान भाई बहन को उनकी पॉपुलेशन परसेंटेज के हिसाब से खर्चा होनी चाहिए. अभी जो केसीआर साहब की टाइम में पूरी बजट में सिर्फ 0.4% मुसलमान पे खर्चा हो रहा है.